విజయవాడలో పెద్దలు, సీనియర్ బ్యూరోక్రాట్, అలాగే తమిళనాడు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసే రామ్మోహన్ రావు గారు, పి రామ్మోహన్ రావు గారు, ఈరోజు జనసేన పార్టీకి ప్రెసిడెంట్కి పొలిటికల్ అడ్వైజర్గా ఆయన ఈ బాధ్యత స్వీకరించినందుకు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు రాజకీయాల్లో అపారమైన అనుభవం, పరిణితిని వారు దిశానిర్దేశం చేశారు తమిళనాడు పథకాలకు కానీ వీటన్నిటికీ. అలాగే ఏఐడిఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చీఫ్ సెక్రటరీగా చేశారు. ప్రభుత్వాన్ని దాదాపు మేడం జయలలిత గారు హాస్పిటల్లోని కోమాలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని చాలా సమర్థవంతంగా, ఎటువంటి ఆటుపోట్లు ఉన్నా కానీ తట్టుకుని నిలబడగలిగారు, చేయగలిగింది. అది వారి సత్తా, వారి సమర్థత, వారి సామర్థ్యం. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు ఇబ్బంది పడకుండా నడపగలిగి ముందుకు తీసుకెళ్లిన ఒక అమోఘమైన వ్యక్తి వారు ఈరోజు. వారు అలాంటి పెద్దలు ఈ రోజున జనసేన పార్టీ మీద నమ్మకం ఉండి, నా మీద నమ్మకం ఉండి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. అలాగే వారి అపారమైన అనుభవం పబ్లిక్ పాలసీల రూపంలో కానీ, అలాగే ఈ పొలిటికల్ సలహాలు సంప్రదింపుల విషయంలో కానీ, ఎలక్షనీరింగ్ని అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, వీటన్నిటిని వారి అనుభవాన్ని జనసేన పార్టీకి, ముఖ్యంగా నాకు ఎక్కడైతే నాకు అనుభవం లేమి ఉందో ఆ కొరత వారు ఖచ్చితంగా తీర్చగలరు, మాకు దిశానిర్దేశం చేయగలరు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజున అలాంటి పెద్దలు జాయిన్ అవ్వటం, మాకు అండగా నిలబడటం ఏం సూచిస్తుందంటే, జనసేన అనేది రోజు రోజుకి క్రమంగా ప్రజల్లోకి, మధ్యలోకి నమ్మకాన్ని సాధిస్తున్న పార్టీ, బలోపేతం అవుతున్న పార్టీ, ఇవన్నీ సూచిస్తున్నాయి. అలాగే వారు పెట్టిన పార్టీకి పైన వారు పెట్టిన నమ్మకాన్ని నేను మనస్ఫూర్తిగా వారి దిశ, వారు ఏవైతే సలహాలు సూచనలు ఇస్తారో వాటిని బలంగా ప్రజల్లో తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఒక అమోఘమైన భవిష్యత్తుని వారి అండదండల ద్వారా మేము తీసుకెళ్లగలం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.